ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. జేసీ బ్రదర్స్ పై మరోసారి ధ్వజం ఎత్తిన ఎమ్మెల్యే కీర్తిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే నా కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ కీర్తిరెడ్డి డిమాండ్. త్వరలో ఎస్పీ ఆఫీస్ వద్ద ధర్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దవడుగూరు మండలంలోని 30 గ్రామాలను 11 రోజుల పాటు ప్రజా సంక్షేమం యాత్ర నిర్వహించడం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా చివరి రోజు పెద్దవడుగూరు మండల కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభావేదికపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ బ్రదర్స్పై ధ్వజమెత్తారు. తన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే దానికి మూల్యం మీ ఇంటి నుంచే చెల్లించుకోవాల్సి వస్తుందని, రైల్వే స్టేషన్లో బస్టాండ్లలో సైతం వాళ్ల ఫోటోలను పెట్టి దొంగలున్నారు జాగ్రత్త అంటూ ప్రజల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను చేసిన దొంగ పనులకు పోలీసులు సహకరించలేదని టార్గెట్ చేస్తున్నారని, జేసీ బ్రదర్స్ను ఆదర్శంగా తీసుకుని వివిధ జిల్లాల నుంచి దొంగలు తాడిపత్రికి వచ్చి దొంగతనాలు చేస్తున్నారన్నారు. అధికారులపై తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే జేసీ ఇంటి ముందు కార్యకర్తలతో కలిసి ముట్టడిస్తామన్నారు. పెద్దవడుగూరు రైతుల కోసం 2 పంటలకు నీళ్లు ఇస్తున్న ఘనత తనదేనని, దాన్ని చూసి జేసీ ఓర్వలేకుండా ఉన్నారని, దివాకర్ రెడ్డిపై కాల్ మనీ కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై గతంలో పలు కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోపెట్టేంత వరకు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తే స్టేషన్ ముందు ధర్నా చేయడానికి సైతం వెనకాడబోనని, జేసీ సోదరులపైన వచ్చిన కంప్లైంట్లను పరిగణలోకి తీసుకుని అరెస్టు చేయకపోతే ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని, ఆ తేదీని త్వరలోనే ప్రకటిస్తానని, అందుకు నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష అని ప్రజలను అధికారులను ఇబ్బంది పెడితే నా నిజస్వరూపం చూపిస్తానని ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ తాడిపత్రి కాన్ఫరెన్స్ లో మనము వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకీకృతమై నడిచి మనం అందరూ మరోసారి వైఎస్ఆర్సీపీ జెండాన్ని కాన్ఫరెన్స్లో ఎగిరిస్తే వారి పిచ్చం ఎత్తుకొని బతకడం తప్ప 2 రోజులు ఇద్దరిని ఇంట్లో వచ్చేసారు. పోలీసు అధికారులు ఏం చేశారో నాకు అర్థం కావాలన్నా. జిల్లాలో కూర్చొని ఉండే తాను జిల్లాలో ఉండేటువంటి పోలీసు వాళ్ళ పైన చేస్తారు తప్ప దివాకర్ రెడ్డి పైన ఏంటి కానీ కాలు మనీ కేసు పెట్టలేదో ఒకసారి ఆలోచన చేయండి. నేను కూడా ఇప్పుడు చెప్పిన ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో కానీ గ్రామాలలో కానీ చిన్న చిన్న సమస్యలకు ఎస్పీ ఆఫీస్ నుంచే ఫోన్లు వస్తున్నాయి మా స్టేషన్లకు. అయ్యా వాళ్ళకి ఇప్పటికీ కూర్చోపెట్టాను అండి. నేను ఇవి ఏదంటే నేను ఖచ్చితంగా చెప్తానా అయ్యా, ప్రవాహ రెడ్డి మీద 3-4 కేసులు ఉన్నాయి. వాణి స్టేషన్ లో కూర్చోబెట్టినంత వరకు ఏ కార్యకర్తలు తీసుకపోయినా మేము ధర్నా చేస్తాము. ఎస్పీ గారు మీరు వినండి, అతని మీద ఇచ్చిన అర్జీలు కానీ అతని మీద పెట్టిన పిటిషన్లు కానీ మీరు కన్నా పరిశీలించి దానిపైన మీరు నిర్ణయం తీసుకోకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో సంసారం ఉంటే మీరు అరెస్ట్ చేయకపోతే మీరు అనుకుంటున్నారేమో అధికారం ఎమ్మెల్యే పైనుండి వాళ్ళు చెప్పండి ధర్నా ఎక్కడ చేస్తున్నాడు మా ఆఫీస్ నుండి అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా నేను రాజకీయాలకు విలువలిచ్చేవాడి, ప్రజల క్షేమం కోరేవాడి, ఇట్లా బంగారా కొడుకులంతా ఊళ్ళల్లో పడి తోచుకుంటూ వాళ్ళ మీద కేసులు ఉండి అమాయకులు ఇబ్బంది పెడతాంటే చూస్తూ ఊరుకునేవాడిని కాదు. నాకు ఈ ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష మాత్రమే, కానీ నా నిజ స్వరూపము చూడాలనుకుంటే అది నేను చెప్తాను. నేను మళ్ళా కూడా నేను ఫస్ట్లో చెప్తా, కొద్ది రోజుల్లోనే నేను డేట్ ఇస్తా. ఆ రోజు ఈ కాన్ఫరెన్స్ తరఫున అందరూ కూడా వచ్చి ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేసి తీర్థాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ పాదయాత్రలో నాతో పాటు నడుచు మీరు అందరినీ ప్రజలను కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను కానీ పెడితే దాని మూల్యం మీ ఇంటి నుండే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు అన్నీ అర్థమవుతా ఉంటాయి. నువ్వు అర్థం కానీ నటిస్తా అంటావు. నువ్వు ఒక కోర్టు నుండి రాకూడదు. నీ కోర్టు చేతులు మర్చిపో.
కనీసం నీ పిల్లలకైనా మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకో. పద్దెనిమిది చేస్తానే, పద్దెనిమిది చేసినప్పుడు నుండి ఎవరి నాశనం చేయలేదు తప్ప. నువ్వు ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుండి వారం నుండి నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నాకు చంద్రబాబు నాయుడు సీఎం అయితే చాలు నేను గెలిచాల్సిన అవసరం లేదు అంటున్నా. అంటే అతను పై గెలుపు పైన కూడా అతనికి నమ్మకం లేదు, అతని ప్రజల్లోకి వచ్చి తిరిగే ఆలోచన కూడా లేదు. ఆ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేది లేదు, ఈ ముండా కొడుకు ఈ మధ్యలో ఏమైనా అయ్యేది లేదు.